వందనాలు శుభాలు చెల్లిస్తున్నాం మనందరిని ప్రభు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచన భాగాన్ని మనం చదువుకొని మనం ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అదేవిధంగా 2వ వచన భాగం కూడా మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచన భాగాలు మనం చదువుకొని దేవుని సన్నిధిలో మనము చూడగలిగితే, ఎజ్రా ఏడ్చిచ్చు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలు గొప్ప సమూహముగా అతని యొక్కకు కూడవచ్చి బహుగా ఏడవగా, యాలాము కుమారులలో ఒకడుకు యోహీయేలు కుమారుడైన సెకన్య ఎజ్రాతో ఇట్లా నేను, మేము దేశమందుండు స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి చాలు. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ మాటను మనము దేవుని యొక్క వాక్యములో చూడగలిగితే, ఈ రెండు వచ్చిన భాగంలో ఒక చక్కని మాటను బైబిల్ గ్రంథంలో ఈ మాట మనకు కనబడుతూ ఉందన్నమాట. సెకన్య అనబడే వ్యక్తి ఎజ్రా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుచున్నాడో, ఎటువంటి మాటను ఆయన మాట్లాడుచు ఉన్నాడు, ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఆయన మాటలు ఉన్నాయి అని మనం ఈ వాక్యంలో చూడగలిగితే, ఈ ఎజ్రా గ్రంథం ఈ 10వ అధ్యాయం ఈ 2వ వచన భాగంలో దేవుని ప్రజలు కలిగిన సమస్య, దేవుని ప్రజలు కలిగిన ఆ విపత్తు, ఆ ఇబ్బంది, ఆ శ్రమ అనేది వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ వాక్యంలో చూడగలిగిన ఈ వాక్యంలో ఉన్న మాట మనం చూడగలిగితే, సెకండ్ పలికే ఆ మాట ఏంటంటే, మేము చాలా గొప్పవారుగా ఉన్నాము అని అనటం లేదు, మాకు తెలివి బలము జ్ఞానం ఉంది అని చెప్పటం లేదు, మేము ఆత్మీయంగా మంచి ఉద్యోగాన్ని సహవాసాన్ని మేము కలిగి ఉన్నాం అని కూడా చెప్పలేదు, మేము మా కుటుంబాలు దీవించబడి మేము ప్రభు కొరకు పరిశుద్ధంగా ఉన్నాం అని కూడా చెప్పలేదు. ఈ సెకండ్ చెప్పిన మాటను మనం బైబిల్లో చూడగలిగితే, మేము మా పురుషులు స్త్రీలు అందరు కూడా మేము పెళ్లి చేసుకొని అన్య సమాజాన్ని పెళ్లి చేసుకొని మేము దేవుని యొక్క దృష్టిలో పాపము చేశాము అని భక్తుడు పాపాన్ని దైవజనుల ముందు ఒప్పుకుంటూ ఉంటున్నాడు. అయ్యా, ఇంత శ్రమ ఇంత నష్టానికి ఇంత పాతకానికి ఎవరు కారణం అని మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ఏడుస్తూ ఉన్నారు కదా, మీరు అంగలారుస్తూ రోడిస్తూ ఉన్నారు కదా, ఇంత నష్టానికి కారణం ఎవరని మీరు దేవుని సమక్షంలో ప్రార్థనపడి మీరు ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉంటున్నారు కదా, ఆ ఎంత నష్టానికి కారణం అది మీరు కాదు, ఆ నాశనానికి కారణం మేమే అని చెప్పి సెకండ్ ఎజ్రా దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటున్నాడు. పాపాన్ని కప్పుకోలేదు, పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటున్నాడు. మేము ఏ ఏ పాపం చేశామో, మేము ఎటువంటి అపరాధ భావాన్ని మేము కలిగి ఉన్నామో, మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సర్వ సమాజం ఆ దేవాది దేవుని కొరకు జీవించకుండా బ్రతకకుండా మా జీవితంలో మా బ్రతుకులో ఎటువంటి పాపం ఉందో తెలుసా అని అడిగినప్పుడు, అన్య సమాజంలోని ఆ వ్యక్తులను పెళ్లి చేసుకొని దేవుని యొక్క దృష్టిలో మేమందరం కూడా పాపం చేశాము అని ఇక్కడ వాక్యములో మనకు ఆ విధంగా కనబడుతూ ఉందన్నమాట. ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్పాలి,
ప్రభు ఈ విషయంలో బైబిల్ గ్రంథంలో వ్రాయించాలి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా అన్యులు దేవుని జనాంగంతో సహవాసం చేసినట్లుగా దేవుని ప్రజలు అన్ని జనాంగంతో సహవాసం చేసి కలిసిపోయినట్లు కాని మిళితమైపోయినట్లు కాని ఎక్కడ కూడా బైబిల్లో ఆ విషయాలు వ్రాయబడలేదు. ఒకవేళ దేవుని బిడ్డలు అన్య సమాజంతో కలిసినప్పుడు, కలిసిపోతూ ఉన్నప్పుడు, మిళితమైపోయినప్పుడు దేవుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు, వారిని దండించాడు, వారిని దేవుడు బాధించి బాధపెట్టిన విషయాలు మనకి చాలా మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. యాకోబు యొక్క కుమార్తె దీనా ఆ విధంగా దేవుని సముఖంలో చేసినప్పుడు, హమోరును పెళ్లి చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట ఏంటంటే, ఆ దినమున పెద్ద నష్టం, ఆ దేవుని ప్రజలు హమోరు కుమారునికి తన వంశానికి అంతటికి కూడా ఆ విధంగా ఆ జనాంగానికి చేసిన ఆ నష్టాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. దేవుడు ఎక్కడ ఎప్పుడు కూడా తన సొంత ప్రజలు లోకములో కలిసిపోకుండా, అన్య జనాంగముతో కలిసిపోకుండా, అన్య సమాజముతో కలిసిపోకుండా మనం అందరము దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని బైబిల్ గ్రంథములో దేవుడు ఎప్పుడు కూడా ఆ మంచి ఉద్దేశాన్ని మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అందుకనే సువార్తలలో కొన్ని కొన్ని స్థలాలలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వెలుగునకు చీకటికి పొత్తు ఎక్కడది, అదేవిధంగా దేవునికి దయ్యానికి సంబంధము లేదు, లోకానికి దైవికమైన జీవితానికి సంబంధము లేదు, మీరు లోకానికి వేరై రక్షణ పొందండి అని ఆ ప్రభులు వారు చెప్పిన మాటలు మనకి బైబిల్లో ఎన్నెన్నో కనబడుతూ ఉన్నాయి. అనగా ఈ మాటల్లో ఉన్న సారాంశం ఏంటి అని మనం చూడగలిగితే, క్రైస్తవుడు ఎక్కడ కూడా పడి చెవి పతనమైపోయి భ్రష్టు పట్టిపోకుండా దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుడు మనందరి పట్ల అంత మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంత మంచి ఉద్దేశం మన పట్ల ప్రభువు కలిగి ఉన్నాడు. గనుక క్రైస్తవుడు ఎక్కడ కూడా లోకములో పాపములో పడి, అన్య సమాజములో పడి చెడిపోకుండా తన భక్తిని శ్రద్ధగా ఆసక్తిగా ఎప్పుడు కూడా కాపాడుకున్న వ్యక్తిగా ఉండగలిగితే మన విశ్వాసం, మన రక్షణ, మన పాపపు ఒప్పుకోలు అంతము వరకు కూడా దేవుళ్ళు నిలకడగా నిబద్ధత కలిగి ఉండడానికి ఆ కృప కలిగిన దేవుడు మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ మనం బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే సెకన్యా ఎజ్రాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మేము అన్య సమాజాన్ని పెళ్లి చేసుకుని మేము దేవుని సముఖంలో మేము పాపము చేశాము అని వారు చేసిన ఆ పాపాన్ని దైవజనుల ముందు, ఎజ్రా ముందు, దేవుని సేవకుల ముందు, శాస్త్రి ముందు, అదేవిధంగా నాయకుల ముందు ఆ సెకండ్యా తన పాపాన్ని ఒప్పుకొని అందరి కొరకు నేనే కాదు, మేమందరం, మా సర్వ సమాజం, మా బిడ్డలు, మేమందరం కూడా దేవుని సముఖములో ఇట్టి పాపాన్ని చేసిన వారమే అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. వారు చేసిన పాపం ఏంటంటే, అన్య సమాజాన్ని వారి కుమార్తెలకు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటున్నారు, పెళ్లి చేసుకుంటూ ఉంటున్నారు. ఆ విధంగా చేసుకున్న ఆ వైనములో, ఆ తరుణములో అది పాపం అని గ్రహించి ఆ ప్రజలు అందరూ కూడా ఎజ్రాతో చెప్పి ఏడవడం ప్రారంభించారు, రొమ్ము కొట్టుకోవడం ప్రారంభించారు, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపం పడడం వాళ్ళందరూ కూడా ప్రారంభించారు. అయితే మనం ఇక్కడ వాక్యంలో చూడగలిగితే, పాపాన్ని ఒప్పుకొని సెకన్యా
దేవుని సమక్షములో ఆ విధంగా ఏడ్చాడు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఆ రోజున ఆ సమాజంలో అటువంటి పాపం ఉంది. మరి ఈ రోజున మన సమాజంలో ఎటువంటి పాపం ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది వ్యభిచారమే కావచ్చు, అది దొంగతనమే కావచ్చు, అది అబద్ధమే కావచ్చు, అది అక్రమమే కావచ్చు, అది మోసమే కావచ్చు, అది దగానే కావచ్చు. మరి ఏదైనా సరే పాపమే అని బైబిల్ గ్రంథం ఆ విధంగా చెబుతూ ఉందన్నమాట. దేవుని బిడ్డలు, ప్రభు బిడ్డలు, బాప్తిస్మాను తీసుకున్న బిడ్డలు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు లోకంలో ఎప్పుడు కూడా ఇటువంటి పాపాల్లో పడిపోకుండా భక్తిని కాపాడుకుంటూ రావాలి, విశ్వాసాన్ని కాపాడుకుంటూ రావాలి. దైవికమైన దేవుని ఆత్మ మన జీవితంలో చేసిన కార్యాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ రావాలి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. సకల దుర్నీతి పాపమని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తాను. అంత మాత్రమే కాదు, ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే అని ఆ విధంగా బైబిల్ చెబుతూ ఉందన్నమాట. ఒక వ్యక్తి ఎటువంటి మంచిని చేయగలుగుతూ ఉంటాడో ఆ మంచిని చేయకపోవటం కూడా అది కూడా పాపమే అని బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో మాటలు ఆ కృప కలిగిన ప్రభు తన బిడ్డలకు ఆయన మంచి మంచి అమూల్యమైన మాటలు దేవుడు అందించాడు. ఇవన్నీ దేని కొరకు అని మన వాక్యంలో చూడగలిగితే ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా తన బిడ్డలమైన మనము ఆ దేవుని సముఖముడు దూరం కాకూడదని, మనము దేవునికి దూరం అయిపోకూడదని మనపడే దేవుడు ఇటువంటి మంచి ఉద్దేశాన్ని, ఆలోచన కలిగి ఆయన చేస్తున్న ఒక పెద్ద ప్రయత్నమే ఈ సాధనము అని ఒక వ్యక్తి ఈ రోజున గమనించి ఆలోచించాలి. ఒక వ్యక్తి తప్పిదము చేసి, అపరాధాన్ని చేసి, పాపాన్ని చేసి, దోషములు చేసి ఒక వ్యక్తి దేవునికి దూరమైపోకూడదు. కానీ ఒక వ్యక్తి అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కనికరించమని దేవుని సముఖములో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనపడి ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా జీవించటం దేవునికి చాలా ఇష్టం. దేవుడు అదే మనందరిలో కోరుకుంటూ ఉంటున్నారాయన. ఈరోజు పాపము చేసే వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు, దేవునికి దూరంగా జీవించకూడదు, దేవునికి అతి సమీపంగా దగ్గరగా జీవించాలని ఈరోజు కృప కలిగిన ప్రభు మన పట్ల ఆయన అంత మంచి ఉద్దేశాన్ని ఈరోజు ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం వాక్యాన్ని. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచన భాగాన్ని మనము చూడగలిగితే, వాక్యములో ఉన్న ఆ మాట మనము చూడగలిగితే, సెకండ్గా చెప్పిన ఆ మాటకు, ఆ పాపానికి, వారు ఒప్పుకున్న ఆ తప్పుదానికి ఆ 10వ అధ్యాయంలో ఆ మొదటి వచన భాగాన్ని మనం చూడగలిగితే ఆ పాపాన్ని బట్టి ఎంత పశ్చాత్తాప పడ్డారో, ఆ పాపాన్ని బట్టి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ పాపం ఆ సర్వ సమాజానికి, ఆ యొక్క జనాంగానికి, ఆ కుటుంబానికి, ఆ సభ్యులకు ఎంత నష్టాన్ని కలిగించిందో అని మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అది ఎంతో అద్భుతమైన మాటలు. అవి ఎంతో ఈరోజు రొమ్ము కొట్టుకొని ఏడ్చే సందర్భాలు ఇవి. ఒక వ్యక్తి పాపంలో ఉంటే, పాపంలో జీవించినట్లయితే ఆ పాపాన్ని చేస్తున్న వ్యక్తి ప్రభు సన్నిధిలో ఏమని ఏడ్చే సందర్భాలు ఇవి, రొమ్ము కొట్టుకునే సమయాలు ఇవి, ప్రలాపించే సమయాలు ఇవి, అంగలార్చే సమయాలు ఇవి. మన పాపం మన కుటుంబంలో మనకు మన దేవునికి అడ్డుగా ఉంటే ఈ రోజున ఒక వ్యక్తి ఈ యొక్క దేవుని సన్నిధిలో అటువంటి పశ్చాత్తాపం కలిగి జీవించాలి, అటువంటి మారుమనస్సు కలిగి జీవించాలి, మార్పు నొంది మార్పు చెంది జీవించాలి. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా జీవించగలిగితే నిజంగా ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో దేవుడు ఇవన్నీ మనకు ఒక అనుభూతిగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేయటానికి
మన జీవితంలో ఈరోజు సహాయం చేస్తాడు ఆ కృప కలిగిన ప్రభు అని మనం నమ్మి మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ మొదటి వచ్చిన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే ఎజ్రా ఏడ్చుచు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మన పాపం ఎంత గొప్పదో తెలుసా, మన అపరాధం ఎంత గొప్పదో తెలుసా. మనం ఏడ్చినా సరే కడగబడిన పాపం మన జీవితంలో ఉంది, కడగబడిన పాపం మన జీవితంలో ఉంది. ఈరోజున ఆ పాపము కొరకు ఒక్కసారి ఏడ్చితే చాలదు, ఒక్కసారి కన్నీరు కార్చితే చాలదు, ఒక్కసారి దేవుని సముఖంలో ఏడ్చి మర్చిపోతే చాలదు. ఆ పాపము కొరకు ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రలాపించాలి, అంగలార్చాలి, రోదించాలి, ఆర్తనాదాలు చేయాలి. దేవుని సముఖంలో ఒక వ్యక్తి ఏడ్చి 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 రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపపడి పాపాన్ని ఒప్పుకోవాలి. అది మంచి కన్వెన్షన్, అది మంచి ఒప్పుకోలు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. గనుక ఎజ్రా ఆ సర్వ సమాజము కొరకు ఎజ్రా ఏడ్చినట్టుగా బైబిల్ గ్రంథములో మనం ఆ మాటను చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి తన పాపము కొరకు నవ్వకూడదు, కానీ ఈరోజు ఒక వ్యక్తి ఆ పాపకు ఒక స్థితి మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఎజ్రావాలి, ఏడవాలి. అదేవిధంగా సెకన్యా చెప్పిన విధంగా ఆ ప్రజలు పాపాన్ని గుర్తించే విధంగా ఈరోజు ఒక వ్యక్తి పాపాన్ని బట్టి ప్రభు సముఖంలో ఏడవాలి అని దేవుని సన్నిధిలో ఆ విధంగా ఈ మాట మనకు కనబడుతూ ఉందన్నమాట. ఒక వ్యక్తి పాపము చేయటం సులభమే, పాపం ప్రియంగా ఉంటుంది. ఒక వ్యక్తి పాపాన్ని అనుభవించడం సులభే, అది పాపం ప్రియంగా ఉంటుంది. ఒక వ్యక్తి పాపాన్ని చేసినప్పుడు పాపములో సుఖం ఉంది, అది కూడా మనకు సులువే. కానీ ఈరోజు వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆ పాపానికి వచ్చే పర్యవస్థానం ఎట్లా ఉంటుంది అని మన వాక్యంలో చూడగలిగితే తరతరాలు కూడా మన బిడ్డల మీద కూడా ఆ పాపము ప్రభావం చూపిస్తారు. మన అన్నదమ్ముల మీద, మన అక్క చెల్లెల మీద, మన తల్లిదండ్రుల మీద, మన కుటుంబం మీద, మన బ్రతుకులో కూడా ఆ ప్రభావం పడి మన జీవితాన్ని పాపం చిందర వందర చేసే ప్రమాదం ఉందని ఈరోజు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఈ మాటను గ్రహించి మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే పాపము అగ్ని వంటిది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అనగా పాపానికి కాల్చే స్వభావం ఉంది, కాల్చబడే ప్రమాదం ఉంది. కనుక ఒక వ్యక్తి పాపములో ఉండకుండా, ఒక వ్యక్తి పాపము నుండి బయటపడి ఆ వ్యక్తి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలిగితే నిజంగా అది ఎంతైనా దీవెన. ఒక వ్యక్తి పాపము నుండి బయటపడాలి అని అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది, దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఏడ్చి కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవటమే తప్ప మరొక పరిష్కార మార్గం మన జీవితంలో లేదు అని మనము గ్రహించి మనం ఈరోజు ఆలోచన చేయగలగాలి. మనం ఇంకా చూడగలిగితే ఎజ్రా ఆ పాపం విషయంలో ఏం చేశాడు అని మనం వాక్యంలో చూడగలిగితే ఆ రెండో భాగంలో ఉంది. ఆ మాట ఏమిటంటే మందిరము ఎదుట సాష్టాంగపడుచు అని దేవుని వాక్యంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సాష్టాంగపడుచున్న వ్యక్తి, ఈ సాష్టాంగపడిన వ్యక్తి ఇదేదో ఆసమాస్య వ్యక్తి కాదు, సాధారణమైన వ్యక్తి కూడా కాదు. ఎజ్రా ఎవరంటే ఎజ్రా శాస్త్రి, ఎజ్రా నాయకుడు, ఎజ్రా దైవజ్ఞుడు. ఎన్నో గుణగణాలు స్వభావాలు కలిగిన ఆ ఎజ్రా దేవుని సన్నిధిలో నాయకునిగా ఉన్నప్పటికీ కూడా, దేవుని సేవకునిగా ఉన్నప్పటికీ కూడా, ఆయన శాస్త్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన పని ఏమిటంటే తన ముందు ఉన్న ఆ ప్రజలు, తన ముందు ఉన్న ఆ సర్వ సమాజము పాడైపోకూడదని, దేవుని శిక్ష ఆ ప్రజల మీదకు రాకూడదని, దేవుని యొక్క ఏమంటే ఆ శిక్షావిధి
ఆ జనాంగానికి కలగకూడదని ఎజ్రా ఆ శిక్ష రాకుండా ఆపమని దేవుని సన్నిధిలో ఏడ్చాడు. రెండవది దేవుని సన్నిధిలో ఎజ్రా సాష్టాంగపడి నమస్కారం చేసి, దేవా యెహోవా మా పితృల దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఆ స్థితి మాకు వద్దయ్యా, ఆ నాశనం మా కుటుంబానికి రావద్దయ్యా, ఆ శాపం మా బిడ్డల మీదకి రానివ్వద్దయ్యా, ఆ స్థితి మాకెవరికి రానివ్వద్దు ప్రభువా అని చెప్పి ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ఆ మహోన్నతుని ముందు ఎజ్రా చేసిన పని ఏంటంటే సాష్టాంగపడుతూ ఈరోజు పాపాన్ని ఒప్పుకున్నాడు. అనగా ఏమండి, పాపానికి ఉన్న బలం ఎంతంటే ఒక దైవజనుణ్ణి, ఒక సేవకుణ్ణి, ఒక నాయకుణ్ణి, ఒక శాస్త్రిని ఆ పాపము కొరకు సాష్టాంగపడి పాపాన్ని ఒప్పుకునే విధంగా ఆ పాపము అంత ప్రభావాన్ని చూపించింది. అనగా ఈ వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే, పాపం ఒక వ్యక్తి కలిగినప్పుడు అంతగా తగ్గించుకొని, అంతగా అనుకువ కలిగి, అంతగా దేవుని సముఖంలో పడి సాష్టాంగపడి సాగిలపడే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే తప్ప ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదేమో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగదేమో, ఆ పాపం మన కుటుంబాన్ని ఏలి పరిపాలించే అవకాశం ఉందేమో. అందుకని ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎజ్రావలి, దేవుని సన్నిధి ముందు దేవుని సముఖంలో ప్రభు పాదముల చెంత సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. మూడవదిగా ఎజ్రా చేస్తున్న పని ఏంటి అని మనం కాస్త మన ముందుకు ఆ వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఎజ్రా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ఒక చిన్న విషయం, ఒక వ్యక్తి దేవుని సముఖాన్ని సమీపించే ముందు, ఒక వ్యక్తి ప్రభు యొక్క బలిపీఠాన్ని సమీపించే ముందు ఆ వ్యక్తి ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి. పాపాన్ని కప్పుకొని ప్రార్థన చేయకూడదు, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాలి, పాపాన్ని కడుగుకొని ప్రార్థించాలి. పాపం విషయంలో పశ్చాత్తాపపడి ఒక వ్యక్తి దేవుని సన్నిధిని, సంఘాన్ని, సమూహాన్ని ఒక వ్యక్తి సమీపించాలి. ఎజ్రా చేసిన పని ఏమిటంటే, పాపాన్ని కప్పుకొని దేవుని సన్నిధిలో ఎజ్రా ప్రార్థన చేయలేదు. ఎజ్రా చేసిన పని ఏమిటంటే, పాపాన్ని నోటి ద్వారా ఒప్పుకొని, దేవా దేవా మమ్మల్ని క్షమించుగాయనా, మా అపరాధాన్ని క్షమించు ప్రభా, మా దోషాన్ని క్షమించండి ప్రభా, మాలో ఉన్న ప్రతి అవిధేయతను, ప్రతి పాపాన్ని క్షమించమని దేవుని సన్నిధిలో ఎజ్రా ఏడ్చాడు, సాష్టాంగపడ్డాడు. మూడవది దేవుని సన్నిధిలో ఎజ్రా చేసిన పని ఏమిటంటే, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. అనగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనము ప్రభు సముఖాన్ని సమీపించినప్పుడు ముందు మనం మన పాపాన్ని ఒప్పుకోవాలి. ముందు మనం మన పాపాన్ని ఒప్పుకోవాలి. నాయనా, నీ సన్నిధికి వచ్చాను నేను, నా క్రియల్లో, కార్యాల్లో, నా చూపుల్లో, నా మాటల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో ప్రభా పాపం ఉందేమో, దయతో క్షమించండి నాయన. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను, నేను మీ సముఖంలో ప్రార్థన చేయబోతూ ఉన్నాను, ఈ ప్రార్థనకు నా పాపం అడ్డుగా రాకూడదు నాయన, ఈ ప్రార్థన అనుభవానికి నా పాపం అడ్డుగా రాకూడదు, ఈ ప్రార్థన విధానానికి నా పాపం అడ్డుగా రాకూడదు. నేను మీతో ప్రతి మనవులు చేసుకున్నప్పుడు, మీరు నా మనవులు మన్నించే ముందు నా పాపం ప్రభావ సముఖంలో మీకు నాకు అడ్డుగా రాకూడదు ప్రభుని చెప్పి ఒక వ్యక్తి మొదటగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే వాక్యం అంటున్న మాట ఏంటంటే, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. యథార్థవంతుల ప్రార్థన దేవుని మనసుకు ఉద్దేశాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుందని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నువ్వు చేసిన ప్రార్థన నీ ప్రభువు ఎప్పుడైనా నీ దేవుడు సంతోషించాడా?
నీ దేవుడు ఆనందించడా? నీ ప్రార్థన నీ దేవుడికి ఆనందం కలిగించిందా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుడి సమక్షంలో కూర్చున్న తర్వాత మనం ఇంకా దేవుని బాధపడుతూ ఉంటే, ఆయాసపడుతూ ఉంటే, మనం ఇంకా పాపములో జీవిస్తూ ఇంకా మన పాపాలు కలిగి ఉంటే, వాక్యం అంటున్న మాట ఏంటంటే పాపుల మనవిని దేవుడు వినడు అని వాక్యం సెలవిస్తాది. మనం ఎంత పాపాన్ని దాచుకొని ఏడ్చినా, కన్నీరు కార్చినా, రొమ్ము కొట్టుకున్నా, అంగలార్చినా, ప్రలాపించినా సరే, ఒక వ్యక్తి పాపి పాపిగానే మిగిలిపోతే, ఒక వ్యక్తిలో పాపం జీవించినట్లయితే, పాపం ఇంకా ఉండగలిగితే, ఆ పాపం ఉన్న వ్యక్తి దేవుని సముఖంలో ఏడ్చినా, సాష్టాంగపడినా, పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థన చేసినా, మనం దేవుని సముఖంలో మనం ఈరోజు పాపులుగా మిగిలిపోతున్నాము కాబట్టి పాపుల మనవిని దేవుడు వినడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. క్రైస్తవుడు పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థించాలి, క్రైస్తవుడు పాపాన్ని దాచుకోకుండా ప్రార్థించాలి, క్రైస్తవుడు పాపాన్ని అసహించుకొని ప్రార్థించాలి, క్రైస్తవుడు పాపానికి స్వస్తి చెప్పి ప్రార్థించాలి. ఈ పాపం మన జీవితంలో ఉంటే మన మనవి దేవుడు వినడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. నాలుగవదిగా మనం వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే అతనితో కలిసి అందరు కూడా ఏడవడం ప్రారంభించారు. ఎజ్రా ఈ మూడు చేసినప్పటికీ తన ముందు ఉన్న ఆ సర్వ సమాజం అంతా కూడా, తన ముందు ఉన్న ఆ ప్రజలు అందరు కూడా చేస్తున్న పని ఏమిటంటే ఎజ్రా ఏడుస్తున్నాడు, ఎజ్రా సాష్టంగా పడ్డాడు, ఎజ్రా కన్నీళ్లు కార్చి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, పాపం చేసింది నేను కదా, పాపంలో పొర్లింది నేను కదా, పాపంలో దొర్లింది నేను కదా, పాపంలో దిగజారిపోయింది నేను కదా, మా కొరకు ఎజ్రా ఏడుస్తున్నాడేంటి అని ఆ విధంగా ప్రజలు ఎజ్రా ఏడుపుని చూసి అనేక మంది ప్రజలు ఎజ్రా వలి ఏడ్చారు, ఎజ్రా వలి సాష్టంగ పడ్డారు, ఎజ్రా వలి పాపాన్ని ఒప్పుకుంటూ ఎక్కులు బిక్కులు పెట్టి దుఃఖాన్ని దిగమిగుకొని కన్నీళ్లు కాస్తూ కన్నీటి ప్రవాహంగా దేవుని సన్నిధిలో ఎజ్రాను చూసి అనేక మంది ప్రజలు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత సెకన్యా ముందుకు వచ్చి, ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఈ విధంగా అంటున్నాడు, ఓ శాస్త్రి ఎజ్రా, ఓ దైవజనుడా ఎజ్రా, నువ్వు ఏడవడం కాదు అయ్యా, నువ్వు శాస్త్రంగా పడడం కాదు, నువ్వు ఏడ్చి మా పాపాలు ఒప్పుకోవడం కాదు. ఈరోజు మేము పాపులు, ఈరోజు మేము పాపలు, మేము పాపం చేసాం, అన్య సమాజంతో సావాసము చేసి దేవుని సముఖంలో తప్పు చేసి తప్పిపోయింది మేమయ్యా అని చెప్పి అకన్యా ముందుకు వచ్చి దేవుని సముఖంలో సకన్యా ముందుకు వచ్చి ఆ విధంగా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన